భవనానికి వెన్నెముకలా నేనున్నా, ఎక్కువ తక్కువ తమాషాలు చేస్తే తాట తీస్తా అని చెప్పడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ వెన్నెముకల నిలబడ్డది. ఆయన స్ఫూర్తితో పరిపాలన సాగించాలని కంకణం కట్టుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆయన రచించిన ఆర్టికల్ 3 ప్రకారం తెచ్చుకున్న తెలంగాణలో ఆయన ఆశించిన దళితుల ఆర్థిక స్వావలంబనను, ఆర్థిక ప్రగతిని నిజం చేస్తూ ఆయన స్ఫూర్తిగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంత ఎత్తుగా నిలిపినటువంటి గౌరవ కేసీఆర్ గారికి మన అందరం కూడా చప్పట్లతో, హృదయ చప్పట్లతో, అందరం కూడా కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలని తెలియజేద్దాం. వచ్చింది హెలిప్యాడ్. అందరి దృష్టి ఆకాశం వైపే. ఆకాశం అంటే అనంతం. మన జీవితంలో మన గోల్స్, మన గమ్యాలు, మన టార్గెట్ కూడా అనంతంగా పెట్టుకోవాలి. ఒక ఉక్కు సంకల్పాన్ని, దృఢ సంకల్పాన్ని, జ్ఞానంతో దాన్ని సత్యం చేసుకుని సాక్ష్య, అదిగో చూడండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పైన పూల వర్షం. ఎన్నో సంవత్సరాలుగా కన్నీటి వర్షంలో ఉన్న కుటుంబాల్ని తన వేళ్లతో తుడిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో అక్కడ పూలవర్షం, ఇక్కడ చప్పట్ల వర్షం. ప్రతి సామాన్య పౌరుడు, ఎవ్రీ సిటిజన్ ఈజ్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ గ్రాండ్ అకేషన్. ఇక్కడ సభలో ఉన్నవారే కాకుండా మరి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు, దేశంలో అంతర్జాతీయంగా ఉన్న అందరూ ఈ పండుగలో పాల్గొంటున్న ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ పూలవాన మధ్య మన గుండె తడిని ఒక ఆత్మీయపు జడివానగా మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలోని తర్వాతి ఘట్టం, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ అతిథి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రివర్యులు కొప్పల ఈశ్వర్ గారు, మరి ఈ నిర్మాణ కార్యక్రమాల్ని పర్యవేక్షించిన రోడ్లు భవనాల శాఖ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా ఎందరో మంత్రివర్యులు, మంత్రివర్గ బృందం, అలాగే ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమంత్రి గారి వెంట ఈ ఆవిష్కరణలో పాల్గొనేందుకు వెళుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మరి ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు, పెద్దలు ఈ వేదిక సమీపంలో ఉండి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రకాష్ అంబేద్కర్ గారు 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా మహారాష్ట్ర అకోలా నుండి సేవలు అందించున్నారు. అంబేద్కర్ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు వర్గాల్ని అణిచివేస్తున్న సందర్భాల్ని దూరం చేయటం కోసం ఎన్నో వేదికలపై ఉపన్యసిస్తూ, ఎన్నో పేపర్స్ ప్రజెంట్ చేస్తూ ప్రకాష్ అంబేద్కర్ గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదిగో మన ఆనరబుల్ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రకాష్ అంబేద్కర్ గారు, మన సిఎస్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం, కష్టపడే తత్వం నియమబద్ధంగా, నీతిబద్ధంగా, క్రమశిక్షణతో జీవితాన్ని నడిపించినప్పుడు మాత్రమే అవరోధాన్ని అధిగమించగలిగే సంకల్ప శుద్ధి సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే వైఫల్యాల్ని లెక్క చేయకుండా సాఫల్యం కోసం ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అదిగో బౌద్ధ గురువులు, అత్యంత దూరం నుంచి మనం తెలంగాణ ప్రభుత్వం సభక్తికంగా ఆహ్వానించింది.